బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఊరట లభించింది ఈ కేసు విచారణకు సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చింది తాజాగా సిఐడి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కొన్ని షరతులు కూడా పెట్టింది సిఐడి అయితే ఈ లోపలనే నారా చంద్రబాబు నాయుడు గారు క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో విచారణ మీద స్టే ఇవ్వాలని దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇరు వర్గాల వాదనలో విన్న తర్వాత ప్రధానంగా సిఐడి తరపున న్యాయవాదులు అలాగే పిటిషన్ దారులు ఎవరైతే ఉన్నారో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి తరపున న్యాయవాదులు ఇద్దరు కూడా తమ వాదనలు వినిపించారు అయితే దీనికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఏదైనా ఉంటే బయట పెట్టండి అని చెప్పి కోర్టు అడిగినప్పుడు విచారణ జరపకుండా ప్రాథమిక దశలో ఉన్నప్పుడే ఆధారాలు ఇవ్వలేము అని చెప్పి సిఐడి తరపు న్యాయవాది చెప్పడం దీంతో సరైన ఆధారాలు లేనందున విచారణకు అనుమతి ఇవ్వలేము అంటూ హైకోర్టు దీని మీద స్టే స్టే విధించింది ఒక రకంగా ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారి ఊర లభించింది వాస్తవంగా సిఐడి అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం ఇరవై మూడవ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు సిఐడి అధికారుల ముందు విచారణకు హాజరు కావాల్సింది అలాగే మాజీ మంత్రి నారాయణ కూడా ఇరవై రెండవ తేదీ అంటే సోమవారం విచారణకు హాజరు కావాల్సింది అయితే ఇప్పుడు తాజాగా హైకోర్టు విధించిన స్టేతో ఇప్పుడు మళ్ళీ కీలక మలుపు తిరగబోతుంది ఈ అసైన్డ్ భూముల వ్యవహారం వాస్తవానికి దీని మీద ఇప్పుడు సిఐడి ఏం చేస్తోంది అనేది ఇక్కడ ప్రధానంగా ఆసక్తి రేపుతున్నాం సో అంటే సిఐడి ఇప్పుడు దీనికి సంబంధించి ఈ స్టేని సవాల్ చేస్తూ ఆ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అదే గనక జరిగితే సుప్రీంకోర్టు ఈ స్టేని కొట్టేసే వరకు కూడా ఈ స్టే అమల్లో ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మార్చి ఇరవై ఈ నెల ఇరవై మూడవ తేదీన విచారణకైతే హాజరు అవ్వాల్సిన అవసరం లేదు అనేది ఎందుకంటే ఇప్పటికే ఇప్పటివరకు ఏ కేసు వ్యవహారంలోనూ నారా చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు మెట్టి ఏ విచారణ ఎదుర్కోలేదు అనేది ఆయన ఒక చరిత్ర ఉంది మళ్ళీ దీంట్లో కూడా అదే సేమ్ సీన్ రిపీట్ అయిందనే చెప్పాలి గతంలోనే చాలా కేసుల్లో స్టేలు తెచ్చుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి అసలు భూముల వ్యవహారంలో సిఐడి ఇచ్చిన నోటీసులకు సంబంధించి కూడా హైకోర్టు దగ్గర నుంచి స్టే తెచ్చుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది సిఐడి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనేది అనేది వేచూడాల్సిన అంశం మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు గారికి అతిపెద్ద ఊరట లభించింది సిఐడి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా హైకోర్టు స్టే ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం రేకెత్తిస్తున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి